మేఘా పంప్ హౌస్లతో ఎగసిపడుతున్న గోదావరి గంగ, తెలంగాణ మాగాణి మురువంగ. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నిర్మాణంతో ఒక అద్భుతాన్ని సృష్టించింది. పాతాళాన్ని చీల్చుకొని నీరు ఉప్పొంగుతోందా అనిపించేలా ఉంది. మేఘా గాయత్రి పంపింగ్ చేస్తున్న జలాలను చూస్తే ఉధృతంగా ఎగసిపడుతున్న నీటి శబ్దం వింటే చూపరులను కట్టిపడేస్తోంది. రైతు కంట కన్నీరు తుడవడానికి శరవేగంగా మిట్మానేరు వైపు కదులుతున్న తీరు పర్యాటకులను అబ్బురపరుస్తోంది. ఇప్పటి వరకు ఎన్నడూ పూర్తిగా నిండని మిట్మానేరు డ్యామ్ గాయత్రి పంపింగ్ జలాలతో చరిత్రలో మొదటిసారి నిండుకుండను తలపిస్తోంది. యుద్ధ ప్రాతిపదికన పంప్ హౌస్ నిర్మాణాలను పూర్తి చేస్తోంది మేఘా. నీటిపారుదల రంగంలో రారాజు మేఘా ఇంజనీరింగ్ కంపెనీ గాయత్రి భూగర్భ పంప్ హౌస్ నిర్మాణంతో తన చరిత్రను తానే తిరగరాసింది. ప్రపంచంలోనే అతిపెద్ద నీటి పంప్ హౌస్ నిర్మించి ప్రారంభించింది మేఘా ఇంజనీరింగ్. మొదటి దశలో రోజుకు 2 TMCలు చొప్పున నీటిని పంపింగ్ చేసే విధంగా 5 మిషన్లను ఏర్పాటు చేశారు. 22 రోజుల్లోనే 3 మిషన్ల ద్వారా 11.40 TMCల నీటిని మిట్మానేరుకు చేర్చింది. 2వ, 5వ మిషన్ల ద్వారా సరాసరిన ఒక్కొక్క మిషన్ 4.30 TMCల చొప్పున నీటిని పంప్ చేశాయంటే సామాన్యమైన విషయం కాదు. 3వ మిషన్ 2.80 TMCల నీటిని పంప్ చేసింది. ప్రపంచం గతంలో కనీ విని ఎరుగని రీతిలో భూమి 470 అడుగుల లోతు నుంచి నీటిని భూ ఉపరితలానికి పంపింగ్ చేస్తోంది మేఘా గాయత్రి పంప్ హౌస్. భూగర్భంలో మేఘా ఈ మహాద్భుతాన్ని ఆవిష్కరించిన తీరు పర్యాటకులను తన్మయత్వానికి గురిచేస్తూనే ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ నిర్మాణంలో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యంతో 5 మిషన్లు ఏర్పాటయ్యాయి. పనిని తక్కువ సమయం ఎక్కువ వేగంతో పూర్తి చేయడం తనకే సాధ్యమని మరోసారి నిరూపించింది మేఘా ఇంజనీరింగ్ కంపెనీ. బీడువారిన భూమికి, మోడువారిన చేలకి జవజీవాలను అందించి రైతుల ఆశలను చిగురింపజేసేందుకు వడివడిగా ముందుకు కదులుతోంది మేఘా. నీరు పళ్లమెరుగు అనేది ఒక నానుడి అయితే, ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని వినియోగిస్తే నీరు పళ్లమే కాదు ఎత్తు ఎరుగును అనేది మేఘా నాను. 2019 జూలైలోనే మేడిగడ్డ లక్ష్మి, అన్నారంలోని సరస్వతి, సుందిళ్లలోని పార్వతి పంప్ హౌస్ల నుంచి నీటిని పంపింగ్ చేస్తూ సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టింది మేఘా ఇంజనీరింగ్ కంపెనీ. ఇంత భారీ స్థాయిలో నిర్మాణాలు జరిగిన సందర్భాల్లో సాంకేతిక సమస్యలు తప్పవంటూ పెదవి విరిచిన వారే విస్మయం చెందేలా పంప్ హౌజుల నిర్మాణాలు చేపట్టింది మేఘా. ఇప్పటిదాకా హంద్రీనీవా పంపింగ్ కేంద్రాలే పెద్దవిగా ప్రసిద్ధి చెందాయి. ప్రముఖ నిర్మాణాలుగా పేరుగాంచిన పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి, ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఏ భారీ నీటి పంపింగ్ కేంద్రాన్ని చూసినా మేఘా ఇంజనీరింగ్ నిర్మించినవే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ నీటి పంపింగ్ కేంద్రాల పనితీరును పరిశీలిస్తే చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే అన్నట్లుగా ఉంది మేఘా ఇంజనీరింగ్ పనితనం. నదుల అనుసంధానంలో కొత్త అధ్యాయం పట్టిసీమ ఎత్తిపోతల పథకం రాజకీయంగా కూడా ఎంతో ప్రముఖంగా నిలిచింది. ఈ ప్రాజెక్టుతో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించారు. ఈ పథకాన్ని నిర్దేశించిన గడువుకు ముందే నిర్మించిన మేఘా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్కెక్కింది. గత 5 ఏళ్లుగా విజయవంతంగా నీటిని పంప్ చేస్తున్న ఈ పథకం ఇప్పటిదాకా 289.8 TMCల నీటిని పంప్ చేసింది. పట్టిసీమతో పోల్చితే లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ చాలా పెద్దది. నిజంగానే పట్టిసీమలాగా 21,356 గంటలు పనిచేస్తే ఎంత నీరు చేరుతుందో ఊహించుకుంటేనే ఆశ్చర్యం కలగక మానదు. సుమారుగా 230 TMCల నీరు మిట్మానేరుకు చేరుతుంది. మిట్మానేరు జలాశయం సామర్థ్యం 25.60 TMCలు మాత్రమే. అంటే గాయత్రి పంప్ హౌస్ ద్వారా వచ్చే నీటిలో 1/10 వంతు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఈ పంపింగ్ కేంద్రం యొక్క భారీతనం అర్థమవుతుంది. మేడిగడ్డలోని లక్ష్మీ పంప్ హౌస్ను నాటి గవర్నర్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘనంగా ప్రారంభించారు. ప్రాణహిత వరద నీటిని ఒడిసిపట్టి గోదావరినిది ఎగువకు పంపించడమే ఈ పంపు లక్ష్యం. లక్ష్మీ పంప్ హౌస్ మిషన్లు 36 రోజులు పనిచేసి 12.20 TMCల నీటిని పంప్ చేశాయి.
భారీ పంపింగ్ కేంద్రాల నిర్మాణంలో తన మార్కును చాటుకున్న మేఘా ఇంజనీరింగ్ దేశంలో నిర్మించిన అతిపెద్ద పంపింగ్ కేంద్రాలతో పోలిస్తే గాయత్రి పంపింగ్ కేంద్రాలు ఎంతో పెద్దవి. హంద్రీనీవా మొదటి దశ పంపింగ్ కేంద్రం పంపు సామర్థ్యం 60 మెగావాట్. అదే కాళేశ్వరం ఒక్క లక్ష్మీ పంప్ హౌస్ సామర్థ్యమే 680 మెగావాట్లు. గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రం మరింత పెద్దది. ఇందులో ఒక్కొక్కటి 139 మెగావాట్లు చొప్పున 7 మిషన్లు 973 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించింది. అంటే ఏ పంపింగ్ కేంద్రంతోనూ గాయత్రి కేంద్రానికి పోలికే లేదు. పట్టిసీమ నుంచి 5 ఏళ్లలో 289 టీఎంసీల నీటిని తరలించారు. ఈ పంపింగ్ కేంద్రాలు పనిచేసిన విధంగా లింక్ 1 లింక్ 2లోని 4 మెగా పంపింగ్ కేంద్రాలు పనిచేస్తే ఎంత నీరు తెలంగాణ వీడు భూములకు చేరుతుందో అంచనా వేయవచ్చు. రానున్న రోజుల్లో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు జలహారతి ఇవ్వడానికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నడుం బిగించింది. బంగారు తెలంగాణ కాంక్షను నెరవేర్చడంలో మేఘా కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో అనుకున్న లక్ష్యాలను గడువుకు ముందుగానే పూర్తి చేయడంలో తన రికార్డులను తానే తిరగరాస్తున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ.